भौतिक आये मन वे इवे आर संवर इपड़की भौतिक लेकिन मानसिक अंदर हृदय अंदर हृदया आये शाश्वत मुद्रेक एवरू एपड़की मर्चिपोन सतक एनआर गये एक्ना तन प्रज चल चूस्त उ रू राष्ट्रोलू प्रजल आयन वाले प्रजल सुख सतोषाल कोसम आये आत्म चाल पवर्फु पे उ मुख्यमंत्री हृदया प्रवेश प्रजल को आये आधा मेलचे उ आंध्र प्रदेश पेदवर्ग की चला न्याय जो एनआर कल राज्य कूटा एनआर स्मृति प्रजल ने एपड़की विचिपेटू विचिपेटे आये जीवित प्रजल तो अबंधमी ने संघटन गुर्तजेस्ता एनआर गार मरण आये आत्म कोसम ने चला प्रयत्न चसा आत्म तो माटदा मोदी सारी संगति मे अंदर चुप्तना जीवित राजशेखर मद्रास्कते अड़ कुमद्विनी अम्मा चाप 16 अम्मा अम्मा एक्की आत्मल प्रवेशिंपजेसकोनी वाल तो यी जरूर चुप्ता पाप अट्ला चाल मंदी पोइन पितर संबंधी रहस्यावनी तेसकटा उड़ेवाको विदा चपेन पाप दी आम एनआर लागे अंत फोज आयनला काल मीद काल गड्ढं क्रिंदिला चयपेकोटो नाकते असल भ्रम कल एनआर गारे वेमो नैन आ सदर्भ में नी प्रश्न अड़गा अड़गलेप दुख तुक आ समय में नेमन पीलार अड़गा ने टेस्ट कोसम अंटे लक्ष्मी अंदे लक्ष्मी अंदे अंटे नाकते वमक कुदरी तरवात स्वामी एंकोर मीकिष्ट कदा प्रजल ఈ తెలుగు రాష్ట్రాలు మీరు ఎందుకు వదిలిళ్ళారు అని చెప్పి నేను దుఃఖంతో అడిగాను నేను అంటే ఆయన అన్నారు ఇచ్చిదాన ఆత్మ ఎక్కడి పోతుంది శరీరం అనేది పోవచ్చు గాని నేను ఎప్పుడు విడిచిపెడతాను నేను మళ్ళా తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కడో ఒక చోట జన్మిస్తాను నేను ఈ ప్రజలతోనే నాకు మమేకమై ఉన్నాను నేను నా ప్రజల్ని నేను ఎప్పుడు విడిచి ఉండను అట్లాగే నేను ప్రబోధం చేస్తూనే ఉంటాను ప్రతి ముఖ్యమంత్రికి వాళ్ళ హృదయాల్లో నేను मरी प्रवेश प्रबोधन चस्ता उठा प्रजल चूड़मन ची अमात्र तपक मल्ली जन्मस्ता राष्ट्रे मल्ली प्रजल को नायक अवता आये चप्पन मटल नैन इपड़की ना मनसो उल ना दर आधार तमिल अम्मा चप्पी ट्रांसलेट ना अम्मा तेलूड़ी को आधा ने बुक् दाचिपेक तुम चेन प्रश्न आम्मा चप्पन सामधानी सरपैना चाल बरपाई अंदव अपड़ी ना नमक आये एपड़ू प्रजल ने विचिपे विचिपेटर आये आत्म इकड़े उाट दी घाट आये शरीरा दहन चयचु का आये सोल पवित्र आये आत्म रे राष्ट्र मतम तिगत उ अंदर प्रजल बागोल चूस्ताने महानुभावुडु चरित्रनु सृष्टिंचिन आयन एप्पटिकी चिरस्मरणीयुडे अंदुवलन एंदुकंटे ओक्कळ्ळे पुडतारु जातिकि अंदुवलन कोन्नि शताब्दालुगा अटुवंटि महापुरुषुडि जननं जरिगिंदि तर्वात मल्ली अलांटि पौराणिक पुरुषुडु पुराण पुरुषुडु तर्वात राजकीयाल्लो तनदैन ओक मुद्र वेसि प्रपंचान्नि मरी तेलुगुवा गौरवा चाटने महनीय मरी जातीय राजकीय प्रभावित कांग्रेस व्यतिरेक
ఎన్ని పార్టీల్ని ఒక వేదిక మీద తీసుకొచ్చినటువంటి అంత అద్భుతమైన చరిత్ర సృష్టించిన మహనీయుడు ఎలా మరణిస్తాడు ఎప్పటికీ హృదయంలో నేను బతికున్నంత వరకు నాతో పాటు ఆయన ఉన్నారు నాకు తోడుగా ఉన్నారు అందుకనే అడుగడుగునా నన్ను రక్షించుకుంటానే ఉన్నారు ఆ జ్ఞాపకాల్లోనే నేను ఇంకా బ్రతుకుతున్నాను నా కన్నీళ్లు ఎప్పటికీ ఆరవు ఎందుకంటే ఆయన గుండెల్లో ఎప్పుడు ఉన్నారు గనుక ఆ గుండెల్లో నుంచి వచ్చే వేదన ఆ స్పందనే నాకు అశ్రు రూపంలో వస్తాయి ఆ స్ఫూర్తితోనే నేను పోతున్నాను అందువల్ల నేను ఇప్పుడు కూడా కోరుకునేది ఏంటంటే ఈ క్లిష్ట సమయంలో కరోనా వల్ల అనేక మంది ప్రజలు నష్టపోతూ ఉన్నారు అందువల్ల అనేకమైన ఇబ్బందులు వస్తా ఉన్నాయి ప్రభుత్వాలకు కూడా ఈ కరోనా బార్ నుంచి పవిత్రమైన ఆయన ఆత్మ ఈ ప్రజల్ని రక్షించాలని చెప్పి కోరుకుంటున్నాను నేను వెంటనే నాకు టీడీపీ వాళ్ళు ఫోన్ చేశారు అక్కడి నుంచి నేను కార్లో హైదరాబాద్ నుంచి వెళ్తున్నాను ఈ సంఘటన మీద దుర్గి టీడీపీ వాళ్ళు ఫోన్ చేశారు నాకు నాకు బాధ ఇస్తుంది ఎందుకంటే ఇట్లాంటి సంఘటనలు జరగకూడదు కదా ఎవరు జరిగినా కూడా తప్పే అది అసలు విగ్రహాలు మిమ్మల్ని ఏం చేసినాయి అది చాలా తప్పుది ఎవరు చేసినా సరే దాన్ని ఖండించాల్సిందే వెంటనే ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఫోన్ చేశాను ఏమిటి ఏం జరుగుతుందని చెప్పంటే ఆయన మొత్తం చెప్పారు టీడీపీ నుంచి కాంగ్రెస్ వైఎస్ఆర్ పార్టీలోకి జాయిన్ అయినటువంటి ఇద్దరు తాగి ఒళ్ళు తెలియకుండా విగ్రహం వాళ్ళే ఆ విగ్రహం పెట్టారట ఆ పెట్టిన వాళ్ళే కూర్చొని అక్కడ తాగి నా విగ్రహం నేను పార్టీ మారాను గనుక నా విగ్రహం నాతోనే తీసిపోతాను నేను దీన్ని నేనెందుకు ఉంచుతానని వాడు తాగిన మైకంలో పగలగొట్టకపోతే కొంత కొట్టారు కూడా ఆ పక్కన ఉన్నటువంటి వాళ్ళు వచ్చి చేశారు వెంటనే వాళ్ళు అరెస్ట్ కూడా చేయటం జరిగింది కానీ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలను కావాలని తొలగించటం ఉందే ఇలాంటివి ఎందుకు ఇవి అసలు ఏ రాజకీయానికి ఏ పార్టీకి కూడా మంచిది కాదు నేను చెప్పేది విగ్రహాలు ఏం చేయవు ఎందుకంటే జగన్ చాలా హుందా అయినటువంటి రాజకీయవేత్త అందువల్ల ఇట్లాంటి ఆయన సహించడు కూడా వెంటనే అరెస్ట్ చేశారు పార్టీ వాళ్ళైనా ఎవరైనా సరే ఆయన చూడరు అందువల్ల ప్రతిపక్షాలు కూడా హుందాగా వ్యవహరించమంటున్నాను నేను ఎందుకంటే ప్రజలకి ఏ సమస్యలు ఉన్నాయో ప్రజా సమస్యల మీద స్పందించండి అప్పుడు మీకు కూడా గౌరవం పెరుగుతుంది మీకు కూడా ప్రజలు మళ్ళీ ఆదరిస్తారు అట్లా హుందా అయిన రాజకీయాలు తీసుకోమని ప్రతిపక్షాలకు మనవి చేస్తున్నాను నేను ఓకే థ్యాంక్ యూ